వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు రివ్యూ అయితే తప్పకుండా దీపని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు డాక్టర్ బాబు ఎలాగూ అన్నది తెలుసుకోవాలంటే వీడియో దాకా చూసేసేయండి అలాగే రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మురళీకృష్ణకి అడుగుతాడు కార్తిక్ ఇక్కడ ఉన్న సంగతి అమ్మకి ఎందుకు మరి ఫోన్ చేసి చెప్పలేదు అంటే ఇక చెప్తాడు దీప ఎవరికి చెప్పద్దని ఒట్టు వేయించుకుంది డాక్టర్ బాబు ఎందుకో తెలుసా తను ఒక్క రూపాయి కూడా ఎవరిది ఆశించదు కదా అలాగే తనని నమ్మలేదని చెప్పి ఇక అక్కడ ఉండడం ఎందుకని చెప్పి ఈ మారుమూల ఇంత దూరం తలదాచుకుంది ఇక నా బిడ్డ ఒట్టు వేయించుకుంది కాబట్టి తనకి ఎలాంటి సహాయం నేను చేయలేను అనుకున్నాను ఇక తనకి సహాయంగా ఇక్కడ ఉండి పోవాలని నిర్ణయించుకున్నాను ఇక తన ఆరోగ్యం కూడా బాగోలేదు డాక్టర్ బాబు ఎందుకో ఏమిటో తెలియదు దగ్గు తగ్గటం లేదు అలాగే టెస్ట్లన్నీ నా డబ్బులతో చేయిస్తానమ్మా అని చెప్పినా ఒప్పుకోవటం లేదు ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుంది నేను ఏమీ చేయలేకపోతున్నాను ఇక ఈ దోశలైనా వేస్తాను అని చెప్పి ఇక హోటల్లోనే ఉండిపోయాను బాబు ఏం చేయని చెప్పు పేద తండ్రి ఇంతకండే ఏం చేయాలి అని అడుగుతాడు మురళీకృష్ణ కార్తిక్కి ఇక కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిన కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు అమ్మకి తెలీదని అర్థమైంది కానీ నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అందరికీ ఇక్కడికి వచ్చాక పిల్లల పరిస్థితిని చూసి చాలా బాధ వేసింది ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళాలి అని నిర్ణయించుకున్న నాకు దీప ఆరోగ్య సమస్య కూడా అర్థమైంది ఎందుకంటే నాడి అనేది చాలా లోగా కొట్టుకుంటుంది దీపకి తప్పకుండా పెద్ద సమస్య ఉంది ఇప్పుడు నేను దీప వచ్చేసే అంటే నాతో వస్తుందా అంత దూరం ఇక నా మాట పైన నా మీద నమ్మకం లేకే కదా ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు వచ్చేమంటే రాదు దీప తప్పకుండా తనని నమ్మించే తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒక డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలని కాపాడిన నేను నేను ఒకప్పుడు ప్రేమించి ఇష్టపడి చేసుకున్న దీప ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉంచడం సబబు కాదు ఇక దీపకి అబద్ధం చెప్పాలి ఇక నేను దీపను నమ్మినట్టు అబద్ధం చెప్తేనే నాతో వస్తుంది లేకపోతే ఖచ్చితంగా దీప రాదు ఎందుకంటే ఒకరి డబ్బులు ఎప్పుడు ఆశించని దీప ఇప్పుడు నేను నమ్మలేదు అంటే ఖచ్చితంగా రాదు దీప ప్రమాదంలో ఉంది తన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంది అని అర్థమైంది అక్కడికి వెళ్ళాక ట్రీట్మెంట్ చేయించాలి ఇప్పుడు నేను అబద్ధం చెప్పే దీపం తీసుకెళ్ళాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చేస్తాడు కార్తిక్ ఇది ఇలా ఉండగా దీప అలాగే పిల్లలు ఒక దగ్గర కూర్చుంటారు ఇక దీప ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్ బాబు ఇక్కడి దాకా వచ్చారు అంటే నా పైన నమ్మకం ఉందా నన్ను నమ్మి తీసుకెళ్ళడానికి వచ్చారా లేకపోతే హిమని శౌర్యని ఇక తీసుకెళ్ళడానికి వచ్చారా అసలు డాక్టర్ బాబు ఇంత దూరం ఎలా వచ్చారు వచ్చారు అంటే నాన్న కూడా వచ్చారు కానీ డాక్టర్ బాబు నా గి నా గురించి నిజం తెలుసుకున్నారా తులసి కలిసిందా ఒకవేళ డాక్టర్ బాబును చూస్తుంటే నన్ను నమ్మకంగా తీసుకెళ్ళినట్టే అనిపిస్తుంది ఏదైతే ఏమైంది డాక్టర్ బాబుకి చాలా రోజుల తర్వాత చూశాను ఇప్పుడు నా ప్రాణానికి చాలా హాయిగా అనిపిస్తుంది కానీ నేను ఇంత దూరం వచ్చింది ఎందుకు నా గురించి డాక్టర్ బాబు నమ్మకపోవడంతో కదా ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తానంటే తప్పకుండా తీసుకెళ్ళమంటాను నా బాధ ఏదో నేను పడతాను ఎందుకంటే పిల్లల్ని ఈ దీనస్థితిలో ఉంచి నేను ఆరోగ్యం దెబ్బ తీసుకుంటూ ఉంటూ ఉంటే ఇక డాక్టర్ బాబు గుండె విలవిలలాడిపోతుంది కానీ ఆయన ఏమీ అనలేదంటే నా పరిస్థితి తనకి అర్థమైందని అర్థమవుతుంది ఏదైతే నాన్న ఉన్నారు ఏదో ఒకలాగా బ్రతికేస్తాను పిల్లల్ని ఒకవేళ అడిగితే ఎలాగైనా ఒప్పించి పంపించేస్తాను ఎందుకంటే నాతో పాటు డాక్టర్ బాబు కూడా సమానంగా బాధపడుతున్నారు ఆయన అనుకుంటున్నారు తన కన్న పిల్లలు కాదేమో అనుకుంటున్నారు కానీ తన కన్న పిల్లలు అవడంతోనే ఇక్కడి దాకా వచ్చారు డాక్టర్ బాబు ఏదైతే పిల్లల్ని అయితే ఒప్పించి పంపించాలి నేను నా కష్టాలు ఎప్పుడు ఉండేవే ఎప్పుడో నాకు బుద్ధి పుట్టినప్పుడు నాకు వీలైనప్పుడు పిల్లల్ని వెళ్ళి చూసొస్తాను ఇంతే జీవితానికి ఇది తప్పించి ముందుకు ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోతున్నాను అలాగే మాయదారి రోగం ఏమొచ్చిందో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి తన మనసుకి తను సర్దు చెప్పుకుంటూ ఉంటుంది దీప ఇలా ఆలోచిస్తూ ఉండంగానే వస్తారు పిల్లలిద్దరూ అమ్మా నువ్వు చెప్పావు కదా నాన్న ఎలాగైనా వెతుక్కుంటూ వస్తారని చూసావా నీ మాటపైనే ఎతుక్కుంటూ వచ్చారు నాన్నను చూస్తే మాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా ఇంకొక విషయం తెలుసా నాన్న నేను అక్కడ పని చేస్తుంటే నిన్ను ఏమైనా అంటారేమో అని చెప్పి చాలా భయపడ్డాను కానీ నాన్న నిన్ను చూసి చాలా బాధపడుతున్నారమ్మా అని చెప్తుంది హిమ ఇక సౌరే కూడా అంటుంది అవును హిమ నాన్న ముఖంలో అమ్మపైన కోపం కనిపించలేదు అమ్మపైన బాధ కనిపించింది తప్పకుండా మనల్ని తీసుకెళ్ళడానికే వచ్చారమ్మా నాన్నమ్మ పంపించి వచ్చారేమో అని నువ్వు అనుకుంటున్నావు గానీ డాడీనే వచ్చినట్టు అనిపిస్తుంది అమ్మా నువ్వు కాదనద్దు మన ముగ్గురం నాన్నతో వెళ్లిపోదాం అని చెప్తుంది శౌర్య ఇక దే దీప దేవుడి వెళ్తుంది స్వామి ఎందుకు ఎందుకు ఇంత దూరం నన్ను రప్పించావు డాక్టర్ బాబు నన్ను నమ్మకపోవడంతోనే కదా ఈ ఊరు వచ్చి బతుకుతున్నాను కానీ డాక్టర్ బాబుకి నిజం తెలిసిందా నిజం తెలిసి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడా అన్నది నువ్వే తేల్చాలి ఎందుకంటే ఈ కష్టాలు భరించి భరించి అలిసిపోయాను నా పిల్లలిద్దరినీ నేను దూరం చేసుకోవాలి అంటే నా ప్రాణం కొట్టుకులాడుతుంది కానీ డాక్టర్ బాబును చూస్తుంటే తప్పకుండా హిమశౌర్యనిచ్చి పంపిస్తేనే బాగుండు అని నా మనసుకు అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు పెద్దవారు చేసి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వాలంటే నేను ఇవ్వగలుగుతాను అని చెప్పి ఇంత దూరం వచ్చాను కానీ ఆ దేవుడు నాకు మాయదారి రోగం ఇచ్చాడు ఇది నేను దాకా ఈ రోగంతో ఇలా ఉంటానో తెలీదు పిల్లలిద్దరూ వాళ్ళ నాన్న కోసం పక్షుల్లాగా ఎదురు చూస్తున్నారు డాక్టర్ బాబు నిజంగా నా కోసం నా పిల్లల కోసం రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది దీప ఇక కార్తిక్ ఆలోచించుకొని వస్తాడు మళ్ళీ మురళీకృష్ణ దగ్గరికి మురళీకృష్ణ గారు ఒకసారి లోపలికి రండి అని అంటాడు ఇక మురళీకృష్ణ గారికి అర్థం కాదు తనతో పాటు ఇక ఇంటిలోకి వెళ్తారు ఇక వారణాసితో అంటాడు వారణాసి నువ్వు సహాయం చేశావో లేకపోతే ఉపాయం చేశావో నాకైతే తెలీదు నా పిల్లల్ని అలాగే దీపని కంటికి రెప్పలాగా కాపాడావు నీ రుణం నేనైతే ఈ జన్మకి తీర్చుకోను అనుకుంటున్నాను అని కార్తిక్ చాలా బాగా చెప్తాడు వారణాసితో వారణాసి అంటాడు డాక్టర్ బాబు నన్ను క్షమించండి దీపక్క కనీసం వెళ్ళేటప్పుడు నాకు కూడా తెలియకుండా బయలుదేరిపోయింది ఇక నేను నా వంతుగా దీపక్కకి ఎవరు తోడు లేరని చెప్పి నా ఊరు తీసుకొచ్చాను డాక్టర్ బాబు నన్ను క్షమించండి మీతో కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా నేను వచ్చేసినందుకు నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళ మీద పడతాడు వారణాసి వారణాసికి పైకి లేపి వద్దు వారణాసి నువ్వు దీపని అలాగే ఆ రౌడీని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావని నాకు తెలుసు ఎందుకంటే మన అన్నవాళ్లే పట్టించుకున్నప్పుడు ఎవరో నువ్వు సొంత వాన్లాగా ఫస్ట్ నుండి దీపకి కాపలాగా ఉన్నావు రుణమే నేను తీర్చుకోవాలి అని అంటాడు సరే డాక్టర్ బాబు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నాకు సంతోషకరంగా ఉంటుంది అని అంటాడు వారణాసి సరే నువ్వు కూడా మాతో పాటు ఊరొచ్చేసే ఇక్కడేం చేస్తావు అని అంటాడు లేదు డాక్టర్ బాబు మీరు దీపమ్మని అలాగే పిల్లల్ని తీసుకెళ్ళిపోతే ఈ ఊర్లో నాకు ఏం పని అని అంటాడు వారణాసి ఇక మురళీకృష్ణ అలాగే కార్తీక్ దీప పిల్లలు నలుగురు ఇంట్లో ఉంటారు రాంగానే కార్తీక్ అంటాడు హిమ శౌర్య బట్టలు సర్దుకోండి అని అంటాడు వెంటనే హిమ అంటుంది డాడీ నిజంగా అయినా అమ్మని కూడా తీసుకెళ్దామా అని అంటుంది అమ్మతో సహానే ఇక్కడి నుండి తీసుకెళ్లాలని కదా ఇక్కడ దాకా వచ్చింది అని అనంగానే దీప ఒక్కసారిగా డాక్టర్ బాబు వైపు ప్రేమగా చూస్తుంది ఇక మురళీకృష్ణ కూడా ఏంటి డాక్టర్ బాబు నిజం తెలుసుకున్నాడా నా బిడ్డని తీసుకెళ్ళాలనుకుంటున్నాడా అని చెప్పి సంతోషపడతాడు ఇక పిల్లలిద్దరికీ లోపలికి పంపించేస్తాడు కార్తీక్ కార్తీక్ అయితే దీపకి అబద్ధం చెప్పే తీసుకెళ్తాడు తను ఏం చేస్తున్నది ఏంటి అన్నది తన మనసులోనే ఉంచుకుంటాడు ఏంటి దీప ఇక్కడ దాకా వచ్చానని నమ్మలేకపోతున్నావా నేను పిల్లల్ని తీసుకెళ్లడానికే వచ్చాను అని అనుకుంటున్నావా కాదు పిల్లల్ని నిన్ను ఇద్దరిని కలిపే తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటాడు డాక్టర్ బాబు నన్ను నమ్ముతున్నారా మీరు తులసిని కలిశారా అని అడుగుతుంది తులసీని కలవలేదు విహారి గురించి కూడా నాకు అవసరం లేదు కానీ నేనే ఎవరికీ చెప్పకుండా డిఎన్ఏ టెస్టులు చేయించుకున్నాను ఇక నా కన్న పిల్లలు అని నేను తెలుసుకున్నాను అని అనగ అనగానే ఒక్కసారిగా దీప అయితే ఇక సంతోషానికి అవధులు లేకుండా పోతాయి ఎంత సంతోషంగా ఉంటుంది అంటే ఇక డాక్టర్ బాబు దగ్గరికి వచ్చి డాక్టర్ బాబుని పట్టుకొని విలపిస్తూ ఉంటుంది ఇక దీప ఇక దీప పరిస్థితిని చూసిన మురళీకృష్ణ కూడా అల్లుడు గారు నాతో ఇందాక ఆ విషయం చెప్పలేదు అంటే ఎవరికి చెప్పకుండా టెస్టులు చేయించుకున్నారన్నమాట నా కూతురు కష్టాలు తీరిపోయినాయి ఇక ఈ రోజు నుండి నాకు ఇంకా ఏ సమస్య లేదు అని మనసులో ఇక కోటి దేవతలకి దండం పెట్టుకుంటూ ఉంటారు మురళీకృష్ణ ఇక దీపని ఓదార్చి అవును దీప నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయాక నీకొక విషయం తెలుసా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది అలాగే అమ్మా నాన్న కూడా నీ గురించే బాధపడుతున్నారు అనగానే ఒక్కసారిగా ఇక షాక్ అవుతుంది మావయ్య గారు ఎలా ఉన్నారు మావయ్య గారు ఇప్పుడు కోలుకున్నారా అని అడుగుతుంది అంతా బాగానే ఉన్నారు కానీ ఒకటి నిజం నేను నిన్ను ఇన్ని సంవత్సరాలు బాధ పెట్టినందుకు క్షమాపణ కోరుతున్నాను దీప నువ్వైతే మాత్రం కట్టుబట్టలతో ఇప్పుడు నా వెంటే నువ్వు వస్తున్నావు ఎందుకంటే నిన్ను నేను నమ్ముతున్నాను అన్నది నీకు మనసుకి తెలిసింది కాబట్టి తప్పకుండా వస్తావు అనుకుంటున్నాను అని అంటాడు కార్తిక్ డాక్టర్ బాబు మీరు కట్టుబట్టలతో కాదు మీరు నన్ను ఇక్కడి నుండి ఈడ్చికెళ్ళిన వచ్చేస్తాను ఎందుకంటే ఈ మాట కోసమే పది సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను డాక్టర్ బాబు నన్ను మీరు ఎప్పుడు నమ్ముతారా ఎప్పుడు నమ్ముతారా అని చెప్పి నేను మొక్కని దేవుణ్ణి లేదు అలాగే మీరు నన్ను నమ్మకపోయేసరికి అక్కడ ఉండాలని అలాగే మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలేదు ఇక దూరంగా వెళ్ళడమే బాగుంటుంది అని చెప్పి వచ్చేశాను నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి డాక్టర్ బాబు అని చెప్పి చేతులు మీద పెట్టుకొని విలపిస్తూ ఉంటుంది దీప ఇక కార్తీక్ అంటాడు అందరినీ అనుమానిస్తూనే పది సంవత్సరాలు గడిచిపోయినాయి ఇక నేను ఎవరిని అనుమానించాలనుకోవట్లేదు ఎవరి విషయాలు నేను చెప్పాలని అనుకోవట్లేదు నా పిల్లలే నాకు ముఖ్యం అనుకుంటున్నాను అలాగే నీ ఆరోగ్యం కూడా ముఖ్యం అనుకుంటున్నాను నీకు అస్సలు ఒంట్లో బాగోలేదని ఇక్కడికి వచ్చాక క్లియర్గా అర్థమైంది ఇక అక్కడికి వెళ్ళాక నీకైతే నేను ట్రీట్మెంట్ చేయాలి దీప ఏంటి అనేది నువ్వు అడగకపోయినా నేను చెప్పకపోయినా అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది నువ్వైతే నాతో పాటు వస్తున్నావు నా భార్యగా వస్తున్నావు అని చెప్తాడు ఇక డాక్టర్ బాబు డిఎన్ఏ టెస్టులు చూసి వచ్చాడేమో అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అయిన దీప ఇక సంతాన లక్ష్మి ఇంటికి వెళ్తుంది అక్క నువ్వు అడిగావు కదా మీ నాన్న ఏడి నాన్న ఏడి అని చెప్పి రా చూపిస్తాను అని చెప్పి సంతాన లక్ష్మికి తీసుకొస్తుంది దీప ఇదిగో మా వారు డాక్టర్ కార్తిక్ అని చెప్పి పరిచయం చేసుకోగానే సంతాన లక్ష్మి ఒక్కసారిగా సంతోషపడుతుంది బాబు మీరేనా మీరు పెద్ద డాక్టర్ అని నేను ఫోటోల్లో చూడటమే కానీ ఇక్కడ ఈమె భర్తని అస్తలు ఊహించుకోలేదు దీప చాలా మంచిది డాక్టర్ బాబు ఎందుకంటే నేను కూడా దీప కష్టాన్ని దగ్గర నుండి చూశాను ఇక్కడికి వచ్చాక తన్నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను ఎందుకంటే కష్టాలకి అలాగే సుఖాలకి ఎప్పుడూ కిందికి రాలేదు అప్పటికి మీరు నన్ను క్షమించాలి ఇక శౌర్యని నేను పెంచుకుంటాను అని అనుకున్నా సరే నా మీద ఎంత పైకి ఎగిరిందో చెప్పలేను ఆ తల్లికి బిడ్డలంటే ఎంత మమకారమో నాకు అర్థమైంది పోనీలే మీరు ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు కానీ ఆ బిడ్డలకి అలాగే మీరు డాడీ అని తెలిసాక మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది దీప ఇక్కడ ఈ స్థితిలో నువ్వు ఎక్కడి నుండో వచ్చి ఉన్నందుకు చాలా బాధ వేస్తుంది కానీ నీ భర్త వచ్చారు కాబట్టి వెళ్ళిపోమ్మా ఈ అక్కని గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక పిల్లలిద్దరూ అప్పుడే బ్యాగులు సర్దురుకున్న ఇద్దరి పిల్లల్ని ముద్దు పెడుతుంది సంతానలక్ష్మి ఇది ఇలా ఉండగా సౌందర్య ఇక కార్తిక్కి ఫోన్ చేస్తుంది కార్తిక్ ఎక్కడ ఉన్నావు అని అనేసరికి అమ్మ నువ్వైతే హారతిపల్లెంతో ఎదురు చూడు నీ కోడల్ని నీ మనవరాల్ని తీసుకొస్తున్నాను అని చెప్తాడు కార్తిక్ ఇక సౌందర్య ఆనందానికైతే అస్సలు అవధులు ఉండవు నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా పది సంవత్సరాల నుండి కోరుకుంటున్నాను ఇన్ని రోజులకి నా కోరిక అనేది నెరవేరింది అంటే దీప వీడితో వస్తానని ఒప్పుకున్నట్టుంది నా కోడలు నా ఇంటికి వస్తుంది నా మనవరాళ్ళు నా ఇంటికొస్తారు అని చెప్పి అందరికీ పిలిచేస్తుంది గబగబా అరుస్తూ ఇక అందరూ ఏంటి సౌందర్య ఎంత సంతోషంగా ఉన్నావు అంటే మన కోడలు మన మనవరాల్ని నా కొడుకు తీసుకొస్తున్నాడు ఆ స్టూపిడ్ తీసుకొస్తున్నాడు ఇక నాకు ఏమీ అవసరం లేదు నా కోడలు నా మనవరాళ్ళు వస్తే చాలు అదే నాకు పెద్ద ఆస్తి అని చెప్పి చాలా సంతోషంగా అందరితో చెప్తూ ఉంటుంది సౌందర్య ఇక దీప చాలా ఆనందంగా డాక్టర్ బాబు ఒక్క నిమిషం అని చెప్పి ఇక కుంకుము అలాగే ఇక తాలిబొట్టును ముద్దు పెట్టుకుంటూ ఇక కార్తీక్ వెనుక అడుగులు వేస్తూ ఉంటుంది పిల్లలిద్దరినీ పట్టుకొని కార్తీక్ ముందు వెనకాల ఇక వాళ్ళ నాన్నతో దీప కార్తిక్ వెనుక అడుగులు వేస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్